ప్రజలలో ఆధ్యాత్మికత ప్రశాంతత రావాలంటే చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక భావనలను పెంపొందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అన్నారు. స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వివిధ మతాల పెద్దలతో మత సామరస్యంపై వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ పిల్లలకు ప్రశాంతత రావడానికి చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక భావనలు కలిగించాలన్నారు. ఎవరైనా మనకు హాని చేస్తే ఏ విధంగా బాధపడతామో, మనం ఇతరులకు హాని చేస్తే ఇతరులు అదే విధంగా బాధపడతారనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ రావాలన్నారు. అనంతరం ఎస్పీ శ్రీనారాయణ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు ఉద్రిక్తత వైపు వెళ్లకుండా సామరస్యపూర్వకంగా ఉండే విధంగా కమిటీ సభ్యులు ప్రయత్నించాలన్నారు. మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూస్తున్నారని, అలాంటి వారిని నియంత్రణ చేసుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకట సుబ్బరాజు, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, వివిధ మతాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అందరూ దేవుడు ఒక్కడే ఒప్పుకుంటారు. దేవుడు ఒక్కడే ఒప్పుకున్నప్పుడు ఒక రిలీజన్ ఉండి ఆ దేవుడు సృష్టించి మిగతా వాళ్ళని వేరే వాళ్ళకి ఏమన్నా అవుట్సోర్సింగ్ చేశాడని అడుగుతాను. సో అందరినీ ఆయన గుర్తించినప్పుడు ఆయన మనకి ఫ్రీడమ్ ఇచ్చిన్నాడు కదా. లేకపోతే మనకి మిషన్కి తేడా ఏంటి? మనం డెసిషన్స్ తీసుకుంటే ఫ్రీడమ్ ఇచ్చాడు. సో అన్ని మిగతా జంతువులకు వెళ్ళింది, మనకు ఉన్నది ఆలోచించే అవకాశం ఉంది, ఇంకొకరికి వచ్చే బాధని ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని వృక్షాలు అనుకోండి ఫీల్ అయిందో తెలియదు. సో అంత ఇచ్చినప్పుడు మనం ఇంకొక మనిషిని కానీ ఇంకొక రిలీజియన్ కానీ లేదు ఇంకొక కమ్యూనిటీని కానీ వాడు మనకి ఏదైనా చేస్తే ఎంత ఫీల్ అవుతాము? సో అది మనం వేరే వాళ్ళకి ఎలా చేస్తాం? మన బుర్రలో ఉన్న చిత్తాన్ని సీక్రెట్గా రికార్డ్ చేస్తాం. చిత్రగుప్తుడు అంటే అక్కడ కూర్చునే రాయడు, పుస్తకాలు పెట్టేసి రాయడు. మన మైండ్లోనే మనం చేసిన ప్రతి కార్యక్రమము రికార్డ్ అయిపోతుంది. సో ఎంత ఎగ్జామ్ అంటే అది జడ్జిమెంట్ డే కావచ్చు, లేదు ఇంకోటి కావచ్చు, వాళ్ళేమి మళ్ళీ పుస్తకాలు తీసి తిరిగారు, ఆటోమేటిక్గా మనం చేసే కరెక్ట్లు తప్పులు అన్నీ వచ్చేస్తాయి. సో దానికి తగినట్టుగా కొన్ని సిద్ధాంతాలు ఏం చెప్తాయంటే ఈ జన్మలోనే అనుభవిస్తాడు, కొన్ని సిద్ధాంతాలు ఏం చెప్తాయంటే నెక్స్ట్ వర్క్లో వస్తుంది అని. సీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాటన్కి ఏం సంబంధం ఉంది? ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళకి బ్యారేజ్ కట్టి ఎందుకు వెళ్ళాడు? సో ఎవరైతే తన కోసం కాకుండా మిగతా ప్రజల కోసం బతుకుంటారో వాళ్ళనే సొసైటీ గుర్తుపెట్టుకుంటారు. సో మీకు ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకోవడం జరిగింది అంటే ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా మీటింగ్స్ తీసుకుంటాం. సో ఎక్కడన్నా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగితే మనం ఇంకా అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని మాట్లాడి సో అల్టిమేట్గా హ్యూమనిజం ఫస్ట్. సో అంటే నేను చాలా చోట్ల చూశానండి, అంటే చాలా చోట్ల చదివాను కూడా, అందులో కూడా ఉంటుంది ఈ దేవుడు ఆ దేవుడు అనేది ఏముంటుందండి. మనం ఎంత గట్టిగా ఫెయిత్ ఉంటే అంత గట్టిగా మనకి రిజల్ట్స్ వస్తాయి. మాది గొప్పది లేదు, మీ దేవుడు ఇలా అన్నాడు, మా దేవుడు ఇలా అన్నాడు అలాంటిది ఏం కంపేర్ చేసుకోకుండా అన్ని మతాలు మంచివే. ఏ మతం కూడా పేదల్ని చూసుకోవద్దని ఏమాత్రం చెప్పలేదు.